సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాసం కృష్ణమూర్తి 14వ వర్ధంతి సందర్భంగా శనివారం నాడు స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సాయుధ రైతాంగ పోరాటంలో కొరియర్గా పనిచేసిన కాసం కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాతలలో ఒకరని అన్నారు. రైత సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా భూ పోరాటాలలో కీలక పాత్రను పోషించిన మహానాయకుడు అని అన్నారు. రాగన్నగా పేరు మార్చుకుని ఆనాటి నైజాం, నవాబు, పటేల్, పట్వారి, రజాకార్ల ఆగడాలను ఎదుర్కొని పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. నిరుపేదలను సమీకరించి అనేక భూ పోరాటాలను నిర్వహించారని, భూస్వాములు పెత్తందారుల దాడులు, నిర్బంధాలను, హత్య ప్రయత్నాలను ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, అద్దంకి నరసింహ, నాగమణి, గోలి విజయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాటం చేసిన యోధుడు కామ్రేడ్ కృష్ణమూర్తి గారు 14వ వర్ధంతి దొడ్డి కొమరయ్య భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి చేయడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం నిలబెట్టింది కృష్ణమూర్తి గారి నాయకత్వం. అట్లాగే భూమి కోసం, భక్తి కోసం, సమాన కూలికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక పోరాటాలు చేసిన కామ్రేడ్ కృష్ణమూర్తి గారి ఆశయాల కోసం పోరాటం చేసి వాళ్ళ ఆశయాలను నిలబెడతాము అని చెప్పేసి కూడా మేము ఇవాళ వర్ధంతి చేయడం జరుగుతా ఉంది. అట్లాగే కరోనా సందర్భంగా ఇప్పుడు ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు. ఆ ఇబ్బందిలో ఉన్నా గానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. వెంటనే ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని చెప్పేసి కూడా తెలంగాణ వ్యవసాయ